రాజమండ్రిలో క్రైస్తవులకు శ్మశాన వాటికలు నిర్మించాలనే డిమాండ్తో మాజీ ఎంపీ హర్ష కుమార్ చేపట్టిన దీక్ష చివరకు ఆయన్నే జైలుకు వెళ్లేలా చేసింది. 3 రోజుల క్రితం హర్ష కుమార్ చేపట్టిన దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. రాజమండ్రి 3 టౌన్ పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసే సమయంలో హర్ష కుమార్ రివాల్వర్తో హల్చల్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. తనను అరెస్ట్ చేస్తే కాల్చుకుని చనిపోతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆసుపత్రికి తరలించిన అక్కడ కూడా దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రాజమండ్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హర్షకుమార్పై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం 302, సుసైడ్ అటెంప్ట్ 309, ఆయుధాలు కలిగి ఉండడం సెక్షన్ 27, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై తిరగబడ్డం సెక్షన్ 333తో సహా పలు కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో హర్షకుమార్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. హర్షకుమార్ను జడ్జి ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ కూడా ఉన్నారు.